రికార్డింగ్ స్టార్ట్ చేయండి సార్. చేయండి సార్. ఓకే. మహర్షి గారు ఈరోజు మాకు వాయిస్ వోకల్స్ బాగా చూడ సహాయం ప్రార్థనలు తీసుకుని అందరి సార్ ఇంటికి వచ్చారా మీరు? రాత్రి పడుకున్నా సార్, 3 o'clock అయిందండి. అయిపోయింది. మరి నిన్న వీడియోస్ డౌన్లోడ్ చేయడం అంటే నిన్న సాయంత్రం వీడియో, తర్వాత 2 వీడియోలు కదండి అన్నట్టువి. మూడో వీడియో మీరు చేస్తారు, మీరు చేసిన వెంటనే నాకు లింక్ వచ్చేస్తుంది అండి. వెంటనే అది పబ్లిష్ అయిపోయిన వెంటనే నాకు మెసేజ్ వచ్చేస్తుంది. ఓ అలాగా, అయితే నేను పెట్టనక్కర్లేదు మీకు. పెట్టక్కర్లేదు, కాకపోతే రిమైండర్ జస్ట్ మీరు ఆ లింక్ పెట్టద్దు, జస్ట్ రిమైండర్ పబ్లిష్డ్ అంతే. అయితే ఇది కూడా చిల్డ్రన్ కూడా కిడ్స్ కూడా అలాగే వచ్చేస్తుంది అండి మీకు? వచ్చేస్తుంది అండి, వచ్చేస్తుంది, లింక్ వచ్చేస్తుంది. ఓకే, అయితే నేను చేసేస్తానులేండి, పర్వాలేదు. పబ్లిష్ వరకు వెళ్ళిపోండి, అంటే నెక్స్ట్ నెక్స్ట్ అన్ని కొట్టుకుంటూ లాస్ట్ పబ్లిష్ వరకు వెళ్ళిపోండి, ఏది ఆపకండి. ఆపట్లేదు, అలాగే వెళ్ళిపోతున్నాను. ఇవరు పబ్లిష్ వరకు వెళ్ళిపోతే ఆటోమేటిక్ పబ్లిష్ అయిపోతే మీరు విడిచిపెట్టిన, మీరు ఏమేమి విడిచిపెడతారు అంటే లొకేషన్ విడిచిపెడతారు, డేట్ ఆఫ్ రికార్డింగ్ విడిచిపెడుతున్నారు, లొకేషన్ ఆఫ్ రికార్డింగ్ విడిచిపెడుతున్నారు. తర్వాత డైరెక్ట్ అయితే మీరు ప్లే లిస్ట్ కూడా ప్లేలిస్ట్ మీరు పెడతారా ప్లే లిస్ట్ లో? అవన్నీ అంటే మీరు ఏమేమి విడిచిపెట్టారో అవన్నీ నేను కంప్లీట్ చేస్తాను చేసే. కానీ స్టార్టింగ్ టైటిల్ గీట్లు అన్ని ఇచ్చేసేసి అప్పుడు దానికి వెళ్తున్నాను. ఇచ్చేసి అలా నెక్స్ట్ నెక్స్ట్ కొట్టుకుంటే పబ్లిషర్ కి వెళ్ళిపోండి. వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోయి అలాగ అవుతుంటది అది. అయితే ఒకసారి ఏం చూస్తానంటే మాటికి ఈ ఎవరిదో ఒకరిది తీసి వేస్తున్నాను నేను ఒక ఫోటో. అది మీరు స్క్రీన్ షాట్ చేసుకోవచ్చు, స్క్రీన్ షాట్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసి ఒకరి ఫోటో వేస్తున్నాను, లేకపోతే మాటిగా అందరిది ఇలా కాకుండా కొంచెం. అవునవునండి, నేను కూడా అలా కొత్త ఫోటో వేస్తున్నాను కదా, కొత్త వేస్తున్నాను, అది తెలిసింది నాకు. స్క్రీన్ షాట్ తీయడం వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. దేవుడు ఒక్కొక్కటి మీకు అవి కూడా నేర్పిస్తున్నాడు. మరి చిన్నది కొద్ది గొప్ప తెలివితేటలు ఉన్నాయి కదా మరి. అంటే టెక్నికల్ పట్టేస్తానండి, ఇటు వచ్చి దానిలోకి వెళ్ళాలి, ఒక్కసారి చెప్తే చాలు వెళ్ళిపోతా. అవసరం రావాలి, అవసరం రావాలి, అవసరం వచ్చిందంటే కాదు అది. ఎందుకంటే మ్యూజిక్ టెక్నికల్ థింక్ అండి, మ్యూజిక్ ఇస్ ఇట్ సెల్ఫ్ టెక్నికల్ థింక్, టెక్నికల్ కదా. తర్వాత మేము రికార్డింగ్స్ లో చాలా చూసాం కదండి, ఇటు వచ్చి అప్పుడప్పుడు ఫీచర్స్ మారడం కొత్త కొత్త యాడ్ అవుతున్నాయి తప్ప. అవునండి, గతంలో మరి రికార్డింగ్స్ ఇవన్నీ ఇప్పుడు. అవునండి, అవునండి. అయితే ఇప్పుడు ఏంటంటే లక్కీగా అన్ని ఉన్నాయి మనకి, దేవుడు సమస్య చూడండి మన మీకు ఫస్ట్ లోనే దేవుడు ఈ ల్యాప్టాప్ సమస్య తీర్చాడు, తీర్చేశాడు. అంటే మీరు చాలా కాలం పాటు ఇది చేయాలని దేవుడు తెలుసు. అంతే, అది అది అన్నమాట. ఒక నెల రోజులు కాదు దేవుడు కాబట్టి, జస్ట్ 15th day అండి. మనం 15th day మాట్లాడుకున్న 20th day కల్లా దేవుడు మీ సమస్య తీర్చేశాడు సార్, తీర్చేశాడు. అంటే నేనేంటంటే దాన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ అప్డేట్ ఇచ్చామంటే మళ్ళీ గ్యాప్ కదా మనకి, ఆ గ్యాప్ రానివ్వలేదు దేవుడు, గ్యాప్ రానివ్వలేదు అసలు, ఒక రోజు కూడా రానివ్వలేదు చూడండి, అది ఆశ్చర్యం. ఒక రోజు మీరు ఫంక్షన్కి వెళ్ళిన రోజు కూడా జరిగిపోయింది కదండి, జరిగిపోయింది ఇక్కడ. రాత్రి వీడియో పెడతారా నాకు, అది లిరిక్స్
ఎస్ అండి, ఓకే కరెక్టే కదా. అయితే అదొకటి పెడతాను మీకు, ఇప్పుడు పెడతాను సార్. ఎస్ అండి, చాలా బాగుంది, అందరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఎందుకంటే మన రాజేష్ తాతపూడి గారు అన్నట్టుగా హఠాత్తుగా మీరు కనబడేసరికి చాలా, ఎందుకంటే అందులో ఉండేవాళ్ళు అందరూ మన స్టూడెంట్సే కదా సార్, మనవాళ్ళే. రోజు వచ్చి కూడా ఏ ప్రయోజనం ఉండదు కదా, అంటే మీరు సలహాలు ఇస్తా ఉంటారు కదా, రాయిస్తూ ఉంటారు కదా. అవునండి, అప్పుడప్పుడు వచ్చి. తర్వాత అబ్బాయి పంపించాను కదా రాణి అని మా ఆ అబ్బాయిని ఏంటంటారండి, కేరీ మాస్టర్ గారు అని మా బంధువు, ఆయన పిల్లలు లేక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు. ఓకే, ఉన్నప్పటి నుండి ఎంతో భక్తితో అలా పెరిగింది అనమాట అమ్మాయి. అలాంటిది ఈ టాలెంట్ ఉండడం నాకు తెలీదు. తర్వాత తను ఆ పిల్లలు పెళ్లిళ్ళు అయిపోయి, ఆవిడ పిల్లలు పెళ్లిళ్ళు అయ్యి అన్ని అయిపోయాట. హైదరాబాద్ లో కూతురు దగ్గర ఉంది. అప్పుడు ఈ వీడియోస్ చూసిందట, చూడండి, చూసి అయ్యో అన్నతో మాట్లాడాలని ఫోన్ నెంబర్ వెతుక్కుని ఫోన్ చేసి నాకు. నేను ఎంతో హృదయవేదంతో రాసుకున్న పాటలు ఉన్నాయి మీరు చూస్తారా అని పంపింది అనమాట. అయ్యయ్యో అది ఇప్పుడు అదే పరిమితి ఉన్నాం, మీరైతే చదవండి సార్ అవి ఈవేళ కానీ. నేను చదువుతాను, తర్వాత తన నెంబర్ పంపించండి. అంటే అమ్మాయి చాలా సిగ్గు భయం, అందుకని మీరు ఫోన్ చేసి మాట్లాడి లేదమ్మా రా, ఎందుకంటే వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిల దగ్గరే ఉంటుంది, మన వాళ్ళ దగ్గర ఏదో అమ్మాయిల దగ్గర ఏదో చెప్తుంది. కానీ ఏజ్ 50 ప్లస్ అండి. అంటే మన అంటే అప్పుడు చాలా నెమ్మది కొర్రాలు, అసలు మాట్లాడేది కాదు. ఇప్పుడు కూడా భయం భయంగా ఉద్దేశింది నాకు పాపం, మాట్లాడొచ్చా మాట్లాడు. నేను వాటిని మామూలు ఫోన్ లో టైప్ చేసి ఇస్తాను మీకు, పంపిస్తానండి. అలా గ్రూప్ లో పోస్ట్ చేద్దాం, మీరు బాగా మాట్లాడతారనుకని. అంటే ధైర్యం చెప్పి ఒకసారి రామ్మా, ఎందుకంటే చాలా స్పిరిచువల్ గా పెరిగిన అమ్మాయి, అలా పెంచారు అడాప్టెడ్, చాలా పేద అడాప్ట్ చేసుకుని పెట్టాను చూడండి. అలా అండి, అంటే నేను విలియం కేరీ గారు, ఆయన పేరు విలియమ్స్ అని పెట్టుకున్నాను, ఈ అమ్మాయి పేరు రాణి. ఓకే ఓకే అండి. అయితే నిన్న వీడియో మన యూకే వాళ్ళ దీంట్లోనూ అక్క కూడా పోస్ట్ చేశాను. వెరీ గుడ్ అండి, అక్కడ పోస్ట్ చేస్తాను మీతో పాటు. అదే నిన్న పెట్టారా నాకు? పెట్టాను ఇప్పుడే. పిల్లలు జాత అన్మ్యూట్ చే, మధ్య మధ్యలో మీది మ్యూట్ చేసేసుకోండి, అన్మ్యూట్ చేసేసుకుంటే మీ వాయిస్ అన్ని మాకు వచ్చేస్తుంటాయి. అవునండి, సెప్టెంబర్ 7 ఇంకెంత చాలా 16-15 రోజులు ఉంది. అవును, ఉంటారుగా ఇంట్లో ఉన్న డ్రెస్ తీసుకోండి అలాగా. ఓకే, అంటే వింటూనే ఉంటారు కదా, అదే వర్క్ చేసుకుంటూ వింటుంటానండి, ఇక్కడ ఉంటాను. ఈవినింగ్ మళ్ళీ కీబోర్డ్ మనకి పిల్లలు కీబోర్డ్ కూడా సేమ్ అండి, ఇదే ఇచ్చేద్దాం అందరికి ఇంకా కంటిన్యూస్. అలా కాదండి, ఇప్పుడు ఇందులో కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని మనం పరిచయం చేసుకుంటూ చేస్తాం, కీబోర్డ్ కొత్త వాళ్ళు వస్తే మనం ఏం చేయలేము. అందుకోసం కీబోర్డ్ కి మనం ఇచ్చాం కదా, అవే చేస్తాను నేను ఇప్పుడు మీకు, అది రీపోస్ట్ చేస్తాను ఇప్పుడు, రీపోస్ట్ చేస్తాను మీకు, రీపోస్ట్ చేసి పిల్లలకి పెట్టేస్తారు. అయితే కీబోర్డ్ పెట్టేస్తాను సార్, తప్పకుండా. ఓకే.
అవినాష్, అజిత్, శిలాని, ప్రవీణ, జాయ్ అండ్ లిల్లీ, వెరీ గుడ్. ప్రశస్తిని, కెవిన్, ఇమాన్యుయల్, సాహత్ అండ్ మెలడీ, వెరీ గుడ్. మనస్వి, లీనా, వెరీ గుడ్. శిలాని నిన్న రాలేదన్నట్టుంది కదా నువ్వు. ఇక్కడ అందరూ రెగ్యులర్ గా రండి, మరి 100 అయితే చేసుకుంటాం కదా సెలబ్రేషన్. అందరు పార్టిసిపేషన్ ఉండాలి, అందరూ పాడాలి. ఏం పాటలు పాడతారు ఇప్పటి నుండి మనం? నువ్వు రాసావా శిలాని, లిస్ట్ రాసావా? అంటే అంకుల్ కొంచెం కంప్లీట్ అయింది అంకుల్, మీరు అన్నారు కదా అంకుల్. ఇప్పుడు సిగ్నేచర్ సాంగ్ 6 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఇస్తాను. ఇంగ్లీష్ తప్ప లేనా, ఒక ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకో. ఏ లాంగ్వేజ్ పాడతావు? ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ కాకుండా ఇంగ్లీష్ 4-part హార్మోనీ పాడిస్తాను అది. అందుకని లిరిక్స్ మాత్రం పెట్టాలా? మీరు మీ దగ్గర ఉన్నాయి కదా అందరి దగ్గర, వెరీ గుడ్. ఎందుకంటే చూడకుండా పాడాలి ఆ రోజు. ఏం తెలుగు పాడతావా? ఆ సాన్వి వద్దులే, నువ్వు అంటే మీ వేరే వేరే పాడుతుంది. లేనా తెలుగు పాడు, నేను శృతి పాడతాను. పాడినప్పుడు ఆ శృతిలోనే పాడాలి, సరేనా? సారీగా ఫుల్ గా పాడతాను, సారీగా స్టార్టింగ్ మాత్రం. ఇప్పుడు పాడు అంటాను, అప్పుడు పాడాలి. ఆ పాడు సారీ గా తండ్రి నా ప్రభు నా యేసు సానిదాని సా నిదా పామాగ పామాగ రిగా గరి సాని సా జీవం నీవే నా సర్వం నీవే నా దానం నీవే నా గానం నీవే నా రూపం నీవే నా దైవం. వెరీ గుడ్. అయితే దీన్ని అందరూ పాడుతూ ఉంటాం కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయి, సరేనా? ఓకే అంకుల్. లేదా తెలుగు, నువ్వు తెలుగు లేనా పాడుతుంది. శిలాని రాయ్, అక్కడ పేపర్ పెన్ తీసుకో. సిగ్నేచర్ సాంగ్ అని హెడ్డింగ్ పెట్టి తెలుగు వర్షన్ లేనా అని రాయ్. లేనా పూర్తి పేరు చెప్తున్నాను ఇప్పుడు. క్రిసి లేనా అని రాయ్. నెక్స్ట్ కెవిన్, ఏ లాంగ్వేజ్ పాడతావా? ఇంగ్లీష్. వేరే లాంగ్వేజ్ పాడు, ఇంగ్లీష్ పాట్స్ పాడిస్తాను.
నాకు వేరే లాంగ్వేజెస్ నా కూతంతే వచ్చి నేను నేర్చుకోలేదు ఇంకా నేర్చుకో ఒక ట్రై ఒకటి ఒకటి తీసుకో చూసి రాసుకుని పాడటమే దాంట్లో ఉంది ఓకేనా ఓకే అంకల్ కాదు అని అనుకుంటాం ఇప్పటికి అందరూ తమిళ్ తీసుకుంటాను అంకుల్ తమిళ్ ఉందా నీ దగ్గర ఉంది అంకుల్ లిరిక్స్ అన్నవి వెరీ గుడ్ పాడండి చెప్తాను పాడు యేసయ్యా నీదానే ఎంతండై స్వరం పాడాలి స్వరం పాడి అప్పుడు స్వరమే ఇంపార్టెంట్ మనకి సరిగా పామాగా పాదాని పామాగా గరేసం యేసయ్యా నీదానే ఎన్ తండై ఎన్ దేవా ఎన్ యేసు సానీదాని సా నీదా పామగ పామగ రిగ గరి సాని సా నీయే ఎన్ మార్గం నీయే ఎన్ సత్యం నీయే ఎన్ జీవం నీవే ఎన్ సర్వం నీయే ఎన్ ధ్యానం నీయే ఎన్ గానం నీయే ఎన్ రూపం నీయే ఎన్ దైవం వెరీ గుడ్ నాన్న అయితే ఇది బాగా ప్రాక్టీస్ చేయి సో తమిళ్ రాయమ్మా కెవిన్ కెవిన్ పూర్తి పేరు ఏంటి కెవిన్ జోనథన్ కెవిన్ జోనథన్ మన డేట్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడది సెప్టెంబర్ 7 నెక్స్ట్ సెప్టెంబర్ 7 ప్రిన్సి వాడు ఒక లాంగ్వేజ్ తెలుగు ఇంగ్లీష్ తెలుగు తమిళ కాకుండా ఇంకో లాంగ్వేజ్ ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు రోజు వస్తున్నావు కదా నైతిక్ కన్నడ పాడు రోజు వచ్చేవాళ్ళు నోట్స్ లేదంటారు ఏంటమ్మా ఇన్ని సార్లు పాడుతుంటే నైతిక్ పాడు కన్నడ పాడు అంకుల్ ఏ లాంగ్వేజ్ కన్నడ కన్నడ
సో కన్నడ పాడుతున్నాను ఓకే నైతి బాగా ప్రాక్టీస్ చేయి నేను మళ్ళీ పాడతాను అన్ని లాంగ్వేజెస్ కూడా నైతిక్ కన్నడ నైతిక్ అని రాయ నైతిక్ విజువల్ నైతిక్ VIJWAL విజువల్ నైతిక్ ఓకే సో ప్రవీణ మలయాళం పాడు లిరిక్స్ ఉందా ఆ పాడు సారీగా పామగా Yesuve yennada niyanan yen raja yen yesu sanidani sa nida pamaga ప్రవీణ మలయాళం ఇక్కడ ఎవరు గ్రీష్మ స్పెల్లింగ్ పెట్టింది ఐ మీన్ ఫోన్ నంబర్ ఓకే కానీ ఎవరు పాడతావా నువ్వు ఇకే ఎన్ని ఎన్ని మిగిలాయి మనకి తెలుగు అయింది తమిళ అయింది కన్నడ అయింది మలయాళం అయింది ప్రైజ్ లార్డ్ హిందీ పాడతావా యానీ హిందీ పాడతావా నువ్వు యానీ ఏమైంది సమాధానం చెప్పండి త్వరగా చెప్పండి వినప నా మాట వెంటనే వినిపిస్తుందా పాడు పాడు పాడు
అని సెప్టెంబర్ 7th తప్పకుండా అటెండ్ అవ్వాలి కదా ఓకే అని నువ్వు ఎందుకు భయపడుతున్నావు మాట్లాడడానికి నోట్లో ఒక్క మాట బయటపడ రావడానికి అంత కష్టం అవుతుందేటమ్మా నీకు ఫ్రీగా ఫ్రీగా మ్యూజిక్ నేర్పిస్తుండేటప్పుడు మీరు నేర్చుకోవడానికి ఎంతకంత కష్టపడిపోతున్నారు మాట్లాడాలి కమ్యూనికేషన్ లేకపోతున్నావు ఎలాగా మరి చక్కగా కమ్యూనికేషన్ నేర్చుకోవాలి నీ పేరు పిలిచిన వెంటనే ప్రైజ్ రావడానికి నీ వాయిస్ వెంటనే వినపడాలి పాడు అని అంటే పాడాలి అంత చక్కగా ఉండాలి ఓకేనా వినిపించిందా అది ఏదో డిలే ఉందనుకుంటా మరి అదేంటి వినిపించి కూడా నువ్వు మాట్లాడవే ఓకే హిందీ ప్రాక్టీస్ చేస్తావా ప్రాక్టీస్ సెప్టెంబర్ 7th అది హిందీలో నువ్వు పాడాలి అన్ని లాంగ్వేజ్ అయిపోయామా శిలా గ్రీష్మకి ఒక సాంగ్ చెప్పారు కీర్తన ఏంటది గ్రీష్మ ఏ కీర్తన చెప్పారు నీకు వందనంబనర్తము ప్రభు అనే కీర్తన గ్రీష్మ రాయ అక్కడ ఓకే తర్వాత నెక్స్ట్ సాంగ్ ఏంటి మనకి ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్ చాహత్తన్ మెలడీ ఇద్దరు పాడండమ్మా అసలు సారీగా సుప్రానో టెనర్ ఆల్టో ఇద్దరు పాగా పాదని ఒకరు గుర్తుంది కదా ముందు చాహత్ పాడు ఈ వర్షం పాడు అంకుల్ పోనీసా పాడాలా నువ్వే పాడాలా నువ్వేం ప్రాక్టీస్ చేసావు అది పాడు నీ చేత ప్రాక్టీస్ లిరిక్స్ పాడు లిరిక్స్ పాడు ఫస్ట్ Praise the Lord, oh my soul, lead me, Lord, in your light, all my life, take me, oh my Lord, wash me of my sins. Make me give you all honor, thanks and praise. Okay, okay. Amma, melody? Go, go. Praise the Lord. Pardon? Praise the Lord, oh my soul. Lead me, Lord. In your light, all my life, take me, oh my Lord, wash me of my sins, make me give you all honor, thanks and okay. ఇప్పుడు ఇద్దరు ట్రై చేయండి వన్ టూ త్రీ స్టార్ట్ అంటాను చేయండి వన్ టూ త్రీ స్టార్ట్ All my life, take me, oh my Lord, wash me of my sins, make me give you all honor, thanks and praise. ఇద్దరు ఇద్దరు దగ్గరే కూర్చున్నారా ఒకసారి కనిపించండి ఇక్కడ దగ్గరే కూర్చున్నారా
ఓకే మైకా లేకపోతే ఏంటి ఓకే డివైస్ కాబట్టి మరి డిలే వస్తుంది ఒకేసారి కరెక్ట్ గా అనుకుని పాడాలి ఓకే ఒకేసారి పాడాలి వన్ వన్ టూ త్రీ స్టార్ట్ In your light, all my life, take me, oh my Lord, washing of my sins, make me give you all the thanks and praise. పాడారు కానీ ఒకరొకరు గమనించుకుంటూ పాడండి కరెక్ట్ గా వర్డ్స్ సింక్ అవ్వాలి సింక్ అయ్యేటట్టు పాడాలి అంటే అటు ఇటు లేకుండా రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ All my life, take me, oh my Lord, wash me of my sins, make me give you all the thanks and praise. Second stanza kuda paadali meer, okay? రేపు పాడండి ప్రాక్టీస్ చేసి జాయిన్ లిల్లీ నానా చూడు ప్లీజ్ ద లార్డ్ పాడు జాయ్ ప్లీజ్ ద లార్డ్ ఓ మై సోల్ స్మూత్ గా ప్లీజ్ ద పాడు Praise the Lord, oh my soul. Lead me, Lord, in your light. All my life, take me, oh my Lord. Okay. లిల్లీ పాడు కలిపి పాడండి వన్ రెడీగా ఉండండి వన్ టూ త్రీ స్టార్ట్ సెకండ్ స్టాండ్స్ కూడా ప్రాక్టీస్ చేసి రేపు రండి ఓకే తర్వాత పాడు కానీ మీరు రికార్డ్ చేసి పంపించమన్నాను చేయలేదు మీరు పాడు
మీరు పాడుతుండగా మీరు పాడుతున్నట్టుగా వీడియో తీయమని మమ్మీని కానీ డాడీని కానీ మీరు పాడుతున్నట్టు తర్వాత చాహత్తన్ మెలడీ నువ్వు మీరు కూడా మీరు పాడుతున్నప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి పాడండి మమ్మీని వీడియో తీయమని చెప్పు మీరు పాడుతున్నప్పుడు అంతే 1 మినిట్ చాలు అలాగే ఓకే ఇప్పుడు సిగ్నేచర్ సాంగ్ ఎవరెవరు పాడాలో అర్థమైంది కదా అందరూ అది గుర్తు పెట్టుకుని లిస్ట్ చదివినప్పుడు పేరు చదివినప్పుడు వెంటనే వెంటనే రెడీగా ఉండాలి పాట ఓకే జైసింత్ ఏం పాడుతున్నా నువ్వు నీకు బాగా వచ్చిన పాట చెప్పు సిగ్నేచర్ సాంగ్ కాకుండా లేకపోతే సిగ్నేచర్ సాంగ్ పాడుతు అంకుల్ పరిశుద్ధ పరిశుద్ధ వండర్ఫుల్ అండి పాడండి సరిగాని సనీత పాడు సరిగాని సనీత నిసారి రి గారి గమగరి సారి సని సరి గరి గారి గరి గారి సని స అది గరి గారి గరి గారి సని స గమ ప ప ప ప ప ప రి గ మ మ మ మ మ మ రి రి గ గ రి గ మ ప ద ప మ గ రి గ రి సని సరి పరిశుద్ధ 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 ప్రభువా వర దూతలైన నిన్వర్నేం పగలారా వర దూతలైన వర దూతలైన వర దూతలైన నిన్వర్నేం పగలారా వెరీ గుడ్ వెరీ గుడ్ మళ్ళీ స్వరం పాడు ఒక్కసారి సరి గారి సనీదా నిసారి రి రి గారి గమ గరి స గారి సని స గారి సని స గరి గారి సని స గరి గారి సని స గ మ ప ప ప ప ప ప రి గ మ మ మ మ మ గ రి రి గ గ రి గ మ ప ల ప మ గ రి గ రి సని స రి వెరీ గుడ్ ఓకే ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి పాడుకుంటూ ఉండండి అలా నేను చెప్పిన దాన్ని పాడుకుంటూ ఉండండి ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఏంటన్నా మన మన సాంగ్స్ చెప్పు శిలాని ఇప్పుడు పరిశుద్ధ అయిపోయింది నెక్స్ట్ మన అంకుల్ దేవుడే నాకు ఆశ్రయం ఉంది అంకుల్ ఆ దేవుడే నాకు ఆశ్రయం వర్షిణి సరి గ ప ప గ మ గ రి ది సరి గ ద ని సరి ని స ప్రైజ్ లార్డ్ అంకుల్ సరి గ ప ప గ మ గ రి ది సరి గ ద ని సరి ని స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన
దుర్గము మహావినోదు దాపదల సహాయుడై నంద్రోచును సో వర్షిణి రాయనన్న పేరు అక్కడ దేవుడే నాకు ఆశ్రయము వర్షిణి గ్రీష్మ వచ్చి వందనం వనుడుతుము ఓకే నెక్స్ట్ ఇంకే నెక్స్ట్ నెక్స్ట్ సాంగ్ చెప్తా నెక్స్ట్ సాంగ్ సర్వదేశముల సర్వదేశములారా అంకుల్ అరే ఎందుకు ఒకరిని అడుగుతున్నాను కదా సాన్వి పాడతావా జో జో పాడతాడు జో పాడు పాడని సస్సని సరి సరి గ మగరి సని సరి సాడు పాడని సస్సని సరి సరి గ మగరి సని సరి సా గరి గరి సారి పప్ప మగరి గరి సరి గరి సని దని సరి సని దాని సని సరి సరి గ మగరి సని సరి సర్వాదే శములారా శ్రీయేసే ఉండు ఊర్వీను నుత్సాహముతో ఊర్వీను నుత్సాహముతో గురు స్తోత్రము చేయను రండి ఇది పాడు ఇది నువ్వు పాడు జోస్ జేవో ఏ జో రాయ్ ఇది సర్వదేశం పాదని సా ఓకే మానసి నెక్స్ట్ ఏంటమ్మా అంకుల్ వందనం నర్తము ప్రభు అంకుల్ వందనం నర్తము అంకుల్ వందనం నర్తము గ్రీష్మరా పాడిందమ్మా గ్రీష్మ పాడుతుంది ఒకరే ఒకరు చెప్తున్నాను కదా శిలాని అడుగుతున్నాను కదా అందరి ఎవరు మాట్లాడదు శిలాని అంకుల్ దీని తర్వాత మార్గము చూపుము ఇంటికి అంకుల్ మానసి మార్గము చూపు పాడతావా సగ సగ ద ప ప గ రి స అది పడగలవా నేర్చుకున్నావా మానస్వి ఇంకోటి ఏముంది నీ దగ్గర ఇంకోటి ఏం పాడతావు ఇంకోటి ఏమో పాడవి ఏంటిది పాడు అది పాడు గగ ప ప ద ప సా సా పాడు గగ ప ప ద ప సా సా రి సా ద ద ప ద ప గ గ రి మి గ గ ద ప గ ప గ గ రి సా గ గ గ రి గ ప గ ప ప గ ద ప గ ప సా సా గ రి సా ద ద ద ప ద ప ద సా ద ప ద ప గ గ రి సా సరి గ గ గ రి ప గ రి ఇది ప్రాక్టీస్ ఇది రాయ్ మానస్వి గగ పాప కరుణాల నేను రేపు మొత్తం అన్ని వరుసగా పాడతాను ఇవన్నీ అప్పుడు ఎవరెవరిని ఏ పాడమన్నాను నేను పాడిన పోర్షన్ విని అలా ప్రాక్టీస్ చేయాలి సాన్వి
పాడతావా మా పద ససరి పాడు మా పాద ససరి రీ సాదా పా మా పా రే మా పాద మా పా దా పా మా గరి సారి మా గరి సరి గరి సా రీ మా పాద మా పా దా పా మా గరి సా శ్రీ ప్రభు వర పరమాత్ముడ కరుణా నిలయ మరియా సూత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమా. మూడు చరణాలు ఉన్నాయి, త్రీ స్టాంజర్స్ ఉన్నాయి. ఓకే ఓకే అంకిల్. ఉన్నాయా అవి నీ దగ్గర? లేకపోతే రేపు ఆ మూడు ప్రాక్టీస్ చేయాలి. రేపు నేను పాడతాను అన్ని మళ్ళీ వరుసగా. ఓకే శిలాని నువ్వు గ ప మ గ రి స ని స గ గ పాడు, స్మూత్ గా పాడు. గ ప మ గ రి స ని స గ గ గ ఉందా దగ్గర అంకుల్? అది మీరు నేర్పించలేదు అంకుల్. ఇంకా ఆ నేర్పించలేదా? సారీ. నెక్స్ట్ ఏమని చెప్పు, కీర్తన ఏమని చెప్పు? కీర్తన అంకుల్. ఆ తర్వాత అంకుల్ ఇంకా మార్గము చూపు ఇంటికి ఉంది అంకుల్. మార్తావా మార్గము చూపు? సగ సగ ద ప ప గ రి స స స ద ప ద ప పాడు. Pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa 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 ga sa ga pa 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 ga sa ga రెండు సార్లు పాడాలి. స్టార్టింగ్ రెండు సార్లు పాడాలి. Pa sa ga sa ga పాడు. Pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa. Pa sa ga sa ga da pa pa ga ri sa 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 da pa ma da pa. Pa 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 ga sa ga pa 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 ga sa ga pa 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 ma ri ni ma 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 ri ni ri ma 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 ri ni ri pa pa da pa ma ma da pa ma ga ma 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 ga ri sa ga 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 ri sa ni ri 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 sa. ఇది ప్రాక్టీస్ చేయను, అక్కడ నీ పేరు రా. ఓకే అంకుల్. ఇంకేముంది? ఇంకోట అంకుల్. రండి ఉత్సాహించి పాడదాము అంకుల్. ఇమ్మాన్యుయల్ పాడగలవా అది? పాగ పాప పాప దాద దప పా సరి గ మ గ రి స ని స రి స. రాలేదా? వచ్చా? నేర్చుకో, ఇది నేర్చుకో. లేకపోతే ఏం పాడతావు నువ్వు? ఆయన ఇది ఇది నేర్చుకో అన్నా, పాడగలుగుతావు. పాగ పాప పదా లిరిక్ పెడతాను చూడు, స్క్రీన్ షాట్ తీసుకో వెంటనే.
అంకుల్ చెప్పు చెప్పు ఏ రోజు సరే ఏ టైం సెప్టెంబర్ 7th అంకుల్ టైం టైం ఇదే టైం మాకు క్లాసెస్ ఉన్నాయి అంకుల్ ఆ టైంలో ఎవరెవరికి ఉన్నాయి నాన్న ఎవరెవరికి ఉన్నాయి చెప్పండి టైం మాకు మా చెల్లికలు కూడా ఉన్నాయి అంకుల్ అయితే ఆ రోజు అంకుల్ ఫర్ మీ ఆల్సో సాయంత్రం పెడితే వీలు అవుతుంది మాకు సాయంత్రం అయితే 4 కలర్ ఈవినింగ్ కదా ఈవినింగ్ కా ఆలోచిద్దాంలే మరి కన్వీనియంట్ ఆ రోజు ఏ రోజు వచ్చిందో చూసి మండే వచ్చింది అంకుల్ మండే వచ్చిందా అప్పుడు 4th మండే మార్నింగ్ లేకుండా 4-5 అలా పెట్టుకో ఓకే అలా సెట్ చేసుకోవచ్చు ఆలోచిద్దాం టైం ఇప్పుడు అందరికి మార్నింగ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి ఎందుకంటే మళ్ళీ మండే 6-7 మీకు కీబోర్డ్ క్లాస్ ఉంటుంది కదా అప్పుడు పర్వాలేదా ఆన్లైన్ మీ క్లాసెస్ ఏమి క్లాష్ అవ్వవు కదా కీబోర్డ్ క్లాసెస్ ఎవరికి 6-7 ఎవరికి క్లాష్ అవ్వవు కదా ఆన్లైన్ అప్పుడైతే అది అది అలాగా కంటిన్యూ చేయొచ్చు సరే ఆ రోజు టైం మనం ఆలోచించి అప్పుడు డిసైడ్ చేద్దాం అందరు పార్టిసిపేట్ చేయాలి అందుచేత మనం అందరికి కన్వీనియంట్ టైం చూసి ఆ టైంలో పెట్టుకోవాలి ఎవరినో గెస్ట్ని పిలుస్తాం కదా ఆ రోజు ఓకే ఇక మనకి ఇమ్మాన్యుయల్ ప్రశస్తిని అవినాష్ అండ్ జైసింగ్ మిగిలారు కాబట్టి ఓ పరిచయం ఇమ్మాన్యుయల్ ఇదే ఐడి చెప్తాం అప్పుడు ఎప్పుడే కంగారు ఇమ్మాన్యుయల్ ఓ పని చేయి సిగ్నేచర్ సాంగ్ పాడు అంకుల్ విచన్ సారీగా ఇంగ్లీష్ పాడు అంకుల్ ఇంకోటి ఉంది నడిపించునా నడిపించునా వచ్చానా అన్న నీకు ఇమ్మాన్యుయల్ ప్రశస్తిని అడుగుదా ఉండు ప్రశస్తిని నడిపించినా వచ్చా లేదా ఇది వచ్చా అది పాగ మండి ఉత్సాహి అది వచ్చా అది ట్రై చేయి ఇది ట్రై చేయి పాడు వెరీ గుడ్ నాన్న నువ్వు ఇది ప్రాక్టీస్ చేయి ఓకే వెరీ గుడ్ ఇది ప్రాక్టీస్ చేయి నువ్వు ప్రశస్తిని రెండు ఉత్సాహించరాయి శిలాని తర్వాత ఏమా జోయల్ రాలేదా ఈవేళ తర్వాత ఇంకా వీళ్ళు వస్తారు ఎవరు సంతోష్ ఎవరు ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు అజిత్ ఏం ఎప్పుడు అజిత్
పడగలరా రండి సునానావా వచ్చా మీకు పాడు పప్పగారిగా చెప్తాను పాడు పపగారి గమ పపారి గమ పామగ పపరి మగరి మగరి శని టపటాపమ పారి శని గరి శని నోట్స్ అంత తప్పు ఉంది నీ దగ్గర నేను పాడినా అంకుల్ పోని పాడమ్మ తప్పులు లేకుండా పాడు పపగారి గపగారి గపారి గమ పామగ గగరి మగరి సని ద పదాపమ పారి గరి సని సా పపగారి గమ పదని సాపని సాని దపదాపమ పదని దపదాపమ గమ పమగరి గమ పామగ మరి సని సా ఇది ప్రాక్టీస్ చేద్దు కాదు ఇది ప్రాక్టీస్ చేద్దు కానీ నేను రేపు అన్ని వరుసగా పాడతాను రేపు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయి ఇది నడిపించున్నానావా అవినాష్ అని రాయ జాయ్ ఒక్కడవే సని సని పాడు ఎవరదా మైక్ ఓకే ఓకే జాయ్ ఇది ప్రాక్టీస్ చేయను జయ జయ ప్రియ భారత ప్రాక్టీస్ ఓకే అమ్మ మొన్న నేర్పింది ఏంటి నేను మొన్న ఒక కీర్తన కొత్త కీర్తన నేర్పిన ఏంటది రాశారా కొత్త కీర్తన ఒకటి నేర్పారు కదా మమ్మల్ని సర్వశక్తు అది చాహత్ పాడగలవా సమగరి సారి గమగరి గరి పాడు ట్రై చేయి సాసాసరి సారి గ ప మగరి గరి మరి గ మగరి సాగరి ధని సారి సా ఇది ప్రాక్టీస్ చేయి పాడతాను అండి మళ్ళీ పాడతాను నువ్వు సిగ్నేచర్ సాంగ్ తెలుగు ప్రాక్టీస్ చేసుకో ఓకే సరిగా పాడు ఒకసారి సరిగా ఇది ప్రాక్టీస్ చేయి తెలుగు వర్షన్ అంటే ఇంకా ఇప్పుడు మనకి కొన్ని రోజులు ఉంది కాబట్టి ఇంకా కొత్తవి నేర్పుతాను కాబట్టి అప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంటాం ప్రస్తుతానికి ఇవందరు నోట్ చేసుకోండి ఎవరెవరు ఓకేనా గ్రీష్మ
నీకిచ్చినవి అన్ని కూడా కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. జైసేన్ పరిశుద్ధ పరిశుద్ధ బాగా పాడాలి. అంకుల్ ఓకే అంకుల్ చెప్పండి. ఫర్ దిస్ ఇంగ్లీష్ ద సిగ్నేచర్ సాంగ్స్ ఫర్ ద ఇంగ్లీష్ షుడ్ ఐ సింగ్ ఇన్ ఆల్టో ఆర్ షుడ్ ఐ సింగ్ నార్మల్ విచ్ పార్ట్ యు ప్రాక్టీస్ మైన్స్ ఇస్ ద ఆల్టో నో యా ఆల్టో Okay, so practice soprano also. Both you practice, okay? Or I'll ask you on that day to sing alto also sometimes. Any day, I mean, accordingly, you be ready to sing, okay? Kavar Migler Manki. Four songs. Neethanamu. తర్వాత ప్రభు యేసుని ఆలయము రెండు హోలీ అలాగూ వీళ్ళే పాడతారు ఎందుకంటే జాయింట్ లిల్లీని చాహత్తండి మెలడీ ఎందుకంటే ఇద్దరు దగ్గర దగ్గరగా ఉన్నారు కాబట్టి హోలీ ఆ రెండు పార్ట్స్ చూడండి అమ్మా నేర్పాను కదా ఓకే అదే పాడతాను అన్ని మళ్ళీ ఇకపోతే నీ ధనము నీ ధనము ఇంకా వస్తారు మన ఎవరు ఒక రాలేదు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కదా చూద్దాం రేపు దాన్ని బట్టి మనం ఇది చేద్దాం ఓకేనా రైట్ ప్రశస్తిని ప్రేయర్ చేయనా ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు సాక్షి కాపాడినందుకు థ్యాంక్స్ అయ్యా ఇంకోటి మాకు గిఫ్ట్ గా ఇచ్చినందుకు థ్యాంక్స్ అయ్యా మేము ఇంకా కీర్తనలు గీతాలు నేర్చుకునేలాగా థ్యాంక్స్ చేయండి అయ్యా మహర్షి అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని జీవించండి అయ్యా పాస్టర్ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీని జీవించండి అయ్యా ప్రజల పోస్ట్ చేసేటప్పుడు ప్రజ్వల అక్కతో కూడా మీరే ఉండి కాపాడండి అయ్యా ప్రజ్వల అక్క వాళ్ళ ఫ్యామిలీని కాపాడండి అయ్యా మేము మహర్షి అంకుల్ ద్వారా ఈ మ్యూజిక్ నేర్చుకోవడానికి థ్యాంక్స్ చేసినందుకు థ్యాంక్స్ అయ్యా ఇంకా మీదట మేము మిమ్మల్ని స్తుతించి గణపరిచే వాళ్ళగా ఈ చిన్ని ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ప్రతి బిడ్డకు వారి వారి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు వారి స్నేహితులకు వారి చుట్టుపక్కల వారికి డాక్టర్ మహర్షి గారి వారి కుటుంబానికి సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయను గాక ఆమేన్. ఓకే సార్ సార్ ఓకే కీబోర్డ్స్ మళ్ళీ మీకు ఇప్పుడు ఐడి వస్తుంది జాగ్రత్త నోట్ చేసుకోండి భాస్కర్ పంపిస్తారు అదే ఐడి కానీ డేట్ మార్చి సేమ్ ఐడి కీబోర్డ్ కి అదే ఐడి కంటిన్యూ అవుతుంది అండి కాకపోతే ఈ రోజు డేట్ తో చేస్తా అదే మొన్న పంపించిన ఐడి సేమ్ అదే ఈ ఐడి కాదు ఇప్పుడు వచ్చిన ఐడి కాదు ఓకే కన్ఫ్యూజన్ లేదులే మీకు వస్తుంది అది చెప్పండి సార్ ఆహా హల్లెలూయా పాట ఒకటి ఉంది కావాలండి అది చివరిలో పాడిందా అండి అదే అండి అవునండి వాళ్ళు పాడిన తర్వాత ఇప్పుడు మీరు ఫినిషింగ్ మీరు పాడతారు అది అది అలాగండి అలాగండి అలా చాలు ఓకే సార్ ఇంకా ఒక రెండు మూడు నేర్చుకుంటారు ఇంకా టైం ఉంది కదండి అవునండి అవును లేదా ప్రాక్టీస్ చేద్దాం అలాగే చక్కగా అలాగే ఓకే ఓకే థ్యాంక్స్ అండి